బహుజన్ సమాజ్ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా వైట్ ఛాలెంజ్ పై స్పందించారు. చివరికి మన బ్లాక్ అండ్ వైట్ ఛాలెంజీలు తన్నులాటలు పరువు నష్టాల క్లైమాక్స్ లకు వచ్చినాయన్నమాట. రైతుల కష్టాలు, కోడు అసైన్డ్ భూములు, కుంభకోణాలు, నిరుద్యోగుల సమస్యల నుండి మన దృష్టి మళ్లించడం కోసమే ఈ హైడ్రామా. తెలంగాణ నువ్వు ఎటువైపు? ఈ చెత్త ఛాలెంజీల వైపా లేక ఛిద్రమైన బతుకుల కోసం నిలబడ్డ బహుజనుల వైపా అని ట్వీట్ చేశారు. కాగా ఈ వైట్ ఛాలెంజ్ రేవంత్ రెడ్డి స్టార్ట్ చేశారు. తెలంగాణకు చెందిన ఓ మంత్రి డ్రగ్స్ తీసుకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్. ఆ తర్వాత కొండా విశ్వేశ్వరరెడ్డి ఈ ఛాలెంజ్ ను బండి సంజయ్ తో పాటు బీఎస్పీ నేత ఐపీఎస్ మాజీ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు విసిరారు. విశ్వేశ్వరరెడ్డి విసిరిన ఛాలెంజ్ ను బండి యాక్సెప్ట్ చేయగా ప్రవీణ్ కుమార్ ఈ మేరకు ట్వీట్ చేశారు. తెలంగాణ నువ్వు ఎటువైపు అని ప్రశ్నించారు.